జనసేనాని పవన్ కళ్యాణ్ భరోసా యాత్ర యాదాద్రి భువనగిరి సూర్యాపేట జిల్లాలో సక్సెస్ అయింది ప్రమాదంలో చనిపోయిన ఇద్దరు కార్యకర్తలకు బీమా చెక్కులు అందించారు ఏపీ రాజకీయాలకి పరిమితం కాకుండా తెలంగాణలో బరిలో ఉంటామన్న సంకేతాలు ఇచ్చారు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తమదైన ముద్ర వేయడం ఖాయమన్నారు అధికారం కోసం కాకుండా అన్ని వర్గాల అభివృద్ధి కోసం పాటు పడతామన్నారు ఇక సైనికులు అభిమానులు అడుగడుగున బ్రహ్మరథం పట్టారు హైదరాబాద్ నుంచి ప్రారంభమైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భరోసా యాత్ర పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు యాదాద్రి భువనగిరి జిల్లా చౌట్పాల్ మండలం లక్కారం చేరుకుంది రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన పార్టీ క్రియాశీల కార్యకర్త కొంగరి సైదులు కుటుంబ సభ్యులను పరామర్శించారు వారికి ఐదు లక్షల బీమా చెక్కును అందించి వారి కుటుంబ నేపథ్యం గురించి అడిగి తెలుసుకున్నారు ముగ్గురు పిల్లల చదువు వైద్యానికి అయ్యే ఖర్చులకు జనసేన తరఫున అండగా ఉంటామని భరోసా కల్పించారు కోదాడులో మరో జనసేన కార్యకర్త శ్రీనివాసరావు కుటుంబాన్ని పరామర్శించి ఐదు లక్షల బీమా చెక్ అందించారు కోదాడలో భారీగా అభిమానులు కార్యకర్తలు పవన్ కళ్యాణ్కు స్వాగతం పలికారు బైక్ ర్యాలీ నిర్వహించారు బాణాసంచా కాల్చుతూ క్రేన్లతో గజమాలను వేస్తూ తమ అభిమానం చాటుకున్నారు